సరైన సమయంలో యాక్షన్ తీసుకోకుండా ఏదైతే క్రూషియల్ టైంలో కాంట్రాక్ట్ని మార్చడం, ఆఫీసర్లు మార్చడం, వర్షాలు రావడం, కడాన కాఫర్ డ్యామ్ లేక నీళ్లు వచ్చేసి ఎరోషన్ వచ్చి ఏమైంది కూడా తెలియని పరిస్థితి, ఇప్పుడు ఎంత అవుతుందో కూడా తెలియని పరిస్థితి. ఇంకో పక్కన ఏదైతే డయాఫామ్ వాల్, ఆ నీళ్ళు వచ్చే డయాఫామ్ వాల్ అంతా కూడా దెబ్బతింటే ఇప్పటికి కూడా చెప్పలేని పరిస్థితి. ఇటు కాఫర్ డ్యాములు దెబ్బతిన్నాయి, డయాఫామ్ వాల్ దెబ్బతినింది, మళ్ళా సిగ్గు ఎగ్గు లేకుండా ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారు. కడాన పోలవరాన్ని గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు. ఏమనాలే నాకైతే అర్థం కాలే, ఎంత బాధేస్తుందంటే బాధేస్తుంది. ఈ రెండు కూడా ఒక పక్క అమరావతి ఒక పక్క పోలవరంగా వచ్చుంటే సంపద సృష్టించబడేది. పోలవరం వల్ల ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు వచ్చేటివి, నదుల అనుసంధానం జరిగేది. అమరావతి వల్ల మన పిల్లలు వేరే రాష్ట్రాలకు పాసి పనులకు పోకుండా ఇక్కడే పనిచేసుకునే పరిస్థితి వచ్చేది, ఇక్కడే వాళ్ళకు ఉపాధి అవకాశాలు వచ్చేటివి. అదే మరి మనకు ఆదాయం పెరిగేది. రెండు కూడా నాశనం అయ్యే పరిస్థితికి వచ్చారు. నిన్న కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, నేను విశాఖపట్నం వెళ్ళిపోతామని మాట్లాడతారు. ఏం వరకు వేయడానికి వెళుతున్నారని అడుగుతున్నా, ఏంటి మీరు చేసింది విశాఖపట్నంలో? లూలూ షాపింగ్ మాల్ పోయింది, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ పోయింది, ఎయిర్పోర్ట్ అతి లేదు గతి లేదు, మెట్రో ఎక్కడుందో తెలియదు, డేటా సెంటర్ పోయింది, అక్కడ ఐటీ